Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 6-7 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి వ్యోమా మీకు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ని అలాగే ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ని మీకు వ్యోమా జనవరి 9, జనవరి 10 ఈ 2 తేదీల్లో కండక్ట్ చేస్తుంది. అలాగే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించిన ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని వ్యోమా మీకు జనవరి 9వ తేదీన కండక్ట్ చేస్తుంది. సో ఈ ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్కి సంబంధించిన వెన్యూస్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ని మీకు విజయవాడలో, హైదరాబాద్లో, హిందూపూర్లో, అనంతపూర్లో, తెనాలిలో, భీమవరంలో, గుంటూరులో, తిరుపతిలో, ప్రకాశంలో, నర్సారావుపేటలో, కర్నూలులో, విశాఖపట్నంలో, కాకినాడలో, విజయనగరంలో, సో ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్. సో ఇక్కడ కనుక మీరు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఈ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని కనుక రాయాలనుకుంటే సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఈ ఎగ్జామ్కి ఫ్రీగా రిజిస్టర్ అయ్యి జనవరి 9వ తేదీన మీరు ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. అలాగే ఈ విజయవాడలో మీకు వెన్యూ ఎక్కడ, అలాగే అనంతపూర్లో మీకు వెన్యూ ఎక్కడ, తిరుపతిలో వెన్యూ ఎక్కడ, సో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింకులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. లేదా ఈ వెన్యూస్కి సంబంధించిన ఒక సపరేట్ వీడియోని కూడా మేము ఈ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని చూసినా సరే మీకు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుస్తుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబుగా పిలిచే ఆయుధాన్ని H6K బాంబర్ సహాయంతో ప్రయోగించిన నారిన్కో. సో ఇక్కడ ఈ చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబుగా పిలిచే ఒక ఆయుధాన్ని ఈ H6K బాంబర్ సహాయంతో ఈ చైనా యొక్క రక్షణ సంస్థ అయిన నారిన్కో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో యాక్చువల్గా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేరుతో పిలిచే ఈ అమెరికా రూపొందించిన శక్తివంతమైన అణ్వస్త్రేతర ఆయుధం ఏదైతే ఉందో ఈ ఆయుధానికి పోటీగా ఇప్పుడు చైనా యొక్క రక్షణ సంస్థ అయిన నారిన్కో ఒక భారీ బాంబుని రూపొందించి దానిని జనవరి 4, 2019 విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ అమెరికా రూపొందించిన ఈ శక్తివంతమైన అణ్వస్త్రేతర ఆయుధం పేరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనికి పోటీగా ఇప్పుడు చైనా యొక్క రక్షణ సంస్థ అయిన నారిన్కో రూపొందించిన ఈ బాంబు పేరు చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్. చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్. దీని యొక్క అసలు పేరు వచ్చేసి మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. కానీ దీన్ని ఇప్పుడు ఈ చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్గా పిలుస్తున్నారు. సో ఇక్కడ ఈ అమెరికా రూపొందించిన ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఏదైతే ఉందో దీనికి పోటీగా ఇప్పుడు ఈ చైనా యొక్క రక్షణ సంస్థ అయిన నారిన్కో ఈ చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబుని రూపొందించి దానిని జనవరి 4, 2019 విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. చైనా యొక్క క్యాపిటల్ ఏంటి? చైనా యొక్క క్యాపిటల్ బీజింగ్. చైనా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? చైనా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. అలాగే ఈ అమెరికా రూపొందించిన శక్తివంతమైన అణ్వస్త్రేతర ఆయుధం పేరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనికి పోటీగా ఇప్పుడు చైనా యొక్క రక్షణ సంస్థ అయిన నారిన్కో రూపొందించిన ఈ బాంబు పేరు చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క అసలు పేరు మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖకి ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం యొక్క చిన్న నీటిపారుదల శాఖకి ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారం లభించింది. సో ఇక్కడ ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారాన్ని జనవరి 4, 2019 ఈ తెలంగాణ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖకి ఈ ఢిల్లీలో CBIP 91వ వార్షికోత్సవం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుకరించడం జరిగింది. సో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖకి ఎందుకు బహుకరించారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సాగునీటి వనరుల నిర్వహణ ఏదైతే ఉందో ఈ నిర్వహణలో మెరుగైన పనితీరుని ప్రదర్శించినందుకు గాను, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఈ మిషన్ కాకతీయ పథకం ఏదైతే ఉందో ఈ మిషన్ కాకతీయ పథకం ద్వారా ఈ చెరువుల యొక్క పూడికను తీసి ఆ చెరువులని పునరుద్ధరిస్తున్నందుకు గాను ఈ అవార్డు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క చిన్న నీటిపారుదల శాఖకి అందించడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మిషన్ కాకతీయ పథకం ఏదైతే ఉందో ఈ పథకం కింద ఇప్పటి వరకు 8,000 కోట్ల నిధులతో 27,167 చెరువులని వాటి యొక్క పూడికను తీసి వాటిని పునరుద్ధరించడం జరిగింది. సో ఇక్కడ ఈ మిషన్ కాకతీయ పథకం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పథకం యొక్క పేరు మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. మిషన్ కాకతీయ
దీని యొక్క టైటిల్ మన ఊరు మన చెరువు. సో దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015 మార్చి 12న తెలంగాణ రాష్ట్రంలోని ఈ నిజామాబాద్ జిల్లా సదాశివ నగర్లోని ఒక పాత చెరువులో ఈ మిషన్ కాకతీయ పథకానికి మొట్టమొదటిసారిగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువుని 2015 డిసెంబర్ 3వ వారంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల ఏండ్ల పాటుగా ఈ తెలంగాణని సస్యశ్యామలం చేసి కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46,000కి పైగా చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువుల యొక్క పూడికను తీసి వాటిని మళ్ళీ పునరుద్ధరించడమే ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి గాను ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖకి ఈ మిషన్ కాకతీయ పథకానికి సంబంధించి, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శించినందుకు గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారం లభించింది. సో ఈ మిషన్ కాకతీయ పథకం ఏదైతే ఉందో దీని కింద ఇప్పటి వరకు 8,000 కోట్ల నిధులతో 27,167 చెరువుల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో పూడిక తీసి పునరుద్ధరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ గేట్వే పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కాకినాడ గేట్వే పోర్టుకి లేటెస్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ జిఎంఆర్ కాకినాడ గేట్వే పోర్టుకి శంకుస్థాపనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు 4 జనవరి 2019 దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీన్ని శంకుస్థాపన చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోణ గ్రామంలో ఈ జిఎంఆర్ కాకినాడ గేట్వే పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీన్ని మొత్తం 3,000 కోట్ల వ్యయంతో డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ అలాగే ట్రాన్స్ఫర్ పద్ధతిలో దీన్ని నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిఎంఆర్ గ్రూపునకు చెందిన కాకినాడ సెజ్లో పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక ఒప్పందం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే హాల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిర్చింది 4 జనవరి 2019. సో దీనిలో భాగంగా ఈ హాల్దియా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ఈ హాల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్కి రెండింటికి కూడా 4 జనవరి 2019 ఒప్పందం కుదిరింది. సో దీనిలో భాగంగా ఈ హాల్దియా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకి 2018 సంవత్సరానికి గాను లభించింది. సో ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్టుకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు ఈ న్యూఢిల్లీలో 4వ తేదీన జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జలవనరుల మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వరరావుకి ఈ కేంద్ర విద్యుత్ మంత్రి అయిన ఆర్కే సింగ్ ఈ అవార్డుని అందజేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అత్యుత్తమ ప్రమాణాలతో ఈ పోలవరం ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నందుకు గాను ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు 2018 ఏదైతే ఉందో ఈ అవార్డుని ఈ కేంద్ర విద్యుత్ మంత్రి అయిన ఆర్కే సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జలవనరుల మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వరరావుకి అందించడం జరిగింది. సో ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్ట్ని పోలవరం పథకం గోదావరి కృష్ణానదుల్ని అనుసంధానం చేసేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది. పోలవరం పథకం కింద ఈ పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి కృష్ణ ఈ రెండు నదుల్ని అనుసంధానం చేయడానికి కోసంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ కృష్ణానదిని కనుక మనం చూసినట్లయితే కృష్ణానదిలో నీటి కొరత ఉంటుంది, కానీ గోదావరిలో నీరు అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ గోదావరి నదిలో ఉన్న నీరు ఏవైతే ఉందో అది వేస్ట్గా సముద్రంలో కలిసిపోకుండా దాన్ని కృష్ణానదికి కనుక అనుసంధానం చేసినట్లయితే ఇక్కడ ఈ కృష్ణానదిలో ఈ నది కింద ఉన్న పొలాలు కానీ అలాగే అక్కడ కొన్ని ఊర్లు కానీ ఈ కాకినాడ ఇలాంటి వాటికి నీటిపారుదల ఏదైతే ఉందో నీరు మంచినీరు కానీ సో ఇవన్నీ అలాగే విద్యుత్ ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పోలవరం ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్, అంటే ఈ ప్రాజెక్టు ద్వారా పొలాలకి నీరు అందుతుంది, అలాగే తాగునీరు అందుతుంది, అలాగే దీని ద్వారా విద్యుత్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టు అని పిలుస్తారు. సో ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ప్రస్తుత నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ. దీన్ని ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్టు యొక్క మొదటి పేరు 2004 ఈ పోలవరం ప్రాజెక్ట్ని ప్రారంభించినప్పుడు దీని యొక్క పేరు వచ్చేసి రామపాద సాగర్. ఆ తర్వాత ప్రస్తుతం దీన్ని పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. సో దీంట్లో ఒక విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విద్యుత్ కేంద్రం యొక్క ప్రవేశ సామర్థ్యం వచ్చేసి 960 MW. సో ఇది ఇప్పుడు నిర్మాణంలో ఉంది. సో ఇది కనుక పూర్తి అయినట్టయితే దీని యొక్క సామర్థ్యం 960 MW. దీనిని ఏపీ జెన్కో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోలవరం జలాశయం, ఈ పోలవరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసే ఈ పోలవరం జలాశయం ఏదైతే ఉందో, ఈ పోలవరం జలాశయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంటుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. పోలవరం జలాశయం ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉందని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంటుంది. సో ఇక్కడ ఈ మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో, ఒక నదిలో నదికి సరిపడా నీరు వచ్చినప్పుడు, సో ఇంకా ఎక్కువ నీరు వచ్చినప్పుడు దాంట్లో మిగిలిపోయిన జలాలు ఏవైతే ఉన్నాయో, ఆ మిగిలిపోయిన జలాలని వేస్ట్గా సముద్రంలో కలపకుండా వీటిని అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి ఈ నీటిని పళ్ళించే బృహత్ పథకమైన గంగా కావేరీ నదుల అనుసంధానం పథకం ఏదైతే ఉందో, దీనిలో ఈ పోలవరం పథకం ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి ఈ నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించే బృహత్ పథకం పేరు గంగా కావేరీ నదుల అనుసంధానం. సో దీనిలో ఈ పోలవరం పథకం ఇప్పుడు ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. పోలవరం పథకం, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ పోలవరం ప్రాజెక్ట్ని గోదావరిని, కృష్ణా ఈ రెండు నదులని అనుసంధానం చేయడం కోసంగా దీన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో సరిహద్దులో స్టీల్ కంచెను ఏర్పాటు చేయనున్న అమెరికా. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ అమెరికా యొక్క 45వ అధ్యక్షుడిగా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పుడు మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్కి ఈ మెక్సికోకి మధ్య ఒక గోడని ఏర్పాటు చేస్తుండగా ప్రకటించడం జరిగింది. సో ఎందుకంటే ఈ గోడ ఈ మెక్సికోలో నుంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎంటర్ అవుతున్నారని చెప్పేసి వాటిని అరికట్టడం కోసంగా ఈ మెక్సికోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్య ఒక గోడను నిర్మిస్తున్నట్టుగా ఈ అమెరికా యొక్క అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఈ మెక్సికో సరిహద్దులో ఈ గోడకి బదులుగా స్టీల్ కంచెని ఏర్పాటు చేయనట్టుగా ఈ అమెరికా యొక్క అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తెలపడం జరిగింది. సో ఇది మెక్సికో, ఇది యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ ఈ విధంగా ఈ కంచెని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీని యొక్క ప్రస్తుత రాజధాని వాషింగ్టన్ డీసీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇతను అమెరికా దేశానికి 45వ ప్రెసిడెంట్. యుఎస్ఏ యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం జాన్ రాబర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో. ఈ మెక్సికో యొక్క రాజధాని మెక్సికో సిటీ. మెక్సికో యొక్క కరెన్సీ మెక్సికన్ పెసో. మెక్సికో యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఆండ్రీస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రెడార్. నెక్స్ట్ వచ్చేసి 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరిగింది. సో ఇక్కడ ఈ 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఎవరెవరు గెలుచుకున్నారు, అలాగే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. కంపల్సరీ దీని మీద మనల్ని నెక్స్ట్ ఎగ్జామ్స్లో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులని ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేయు సంస్థ హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్. దీన్ని ప్రదానం చేసే దేశం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్ని 1944 జనవరి 20 ఈ దీన్ని స్థాపించడం జరిగింది. సో మొదటిగా వచ్చేసి 1944 ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల యొక్క 2019 సంబంధించి ఈ వేడుక ఏదైతే ఉందో, ఇది కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్స్ ప్రాంతంలో లేటెస్ట్గా నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క వ్యాఖ్యాతలు వచ్చేసి హాలీవుడ్ యొక్క స్టార్స్ అయిన ఆండీ సాంబర్గ్, అలాగే సాండ్రా ఓహో వీళ్ళిద్దరు కూడా ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2019 యొక్క కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సో ఇక్కడ దీనిలో విజేతలు
ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2019లో విజేతలు వచ్చేసి ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్, ఉత్తమ దర్శకుడు ఆల్ఫోన్స్ క్వారోన్, ఉత్తమ నటి ఒలివియా కోల్మాన్, ఉత్తమ నటుడు క్రిస్టియన్ బేల్, ఉత్తమ సహాయ నటుడు మహర్షలా అలీ, ఉత్తమ సహాయ నటి రెజీనా కింగ్, ఉత్తమ టీవీ సిరీస్ వచ్చేసి ది అసాసినేషన్ ఆఫ్ గియాన్ని వర్సాచి, ఉత్తమ విదేశీ చిత్రం రోమా, మరొకసారి ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్, ఉత్తమ దర్శకుడు ఆల్ఫోన్సో క్వారోన్, ఉత్తమ నటి ఒలివియా కోల్మన్, ఉత్తమ నటుడు క్రిస్టియన్ బేల్, ఉత్తమ సహాయ నటుడు మహర్షలా అలీ, ఉత్తమ సహాయ నటి రెజీనా కింగ్, ఉత్తమ టీవీ సిరీస్ ది అసాసినేషన్ ఆఫ్ గియాన్ని వర్సాచి, ఉత్తమ విదేశీ చిత్రం రోమా. సో ఇక్కడ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2019 యొక్క విజేతలు ఇవన్నీ కూడా. సో మనకి చాలా ఇంపార్టెంట్, ఈ విజేతల్లోంచి మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అనేది అడగొచ్చు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2019లో ఉత్తమ చిత్రం ఏమిటి? గ్రీన్ బుక్. ఉత్తమ నటుడు ఎవరు? క్రిస్టియన్ బేల్. ఈ విధంగా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుస్థిర పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ ఈ సుస్థిర పాలన, అభివృద్ధి, ప్రజాస్వామ్యం అనే అంశం మీద డాక్టర్ ఎన్ భాస్కర్ రావు రచించిన ఒక పుస్తకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సింహాసనం నుంచి వైదొలిగిన మలేషియా రాజు సుల్తాన్ మహమ్మద్. ఈ మలేషియా యొక్క రాజు అయిన సుల్తాన్ మహమ్మద్ తన యొక్క సింహాసనం నుంచి వైదొలగడం జరిగింది. మలేషియా యొక్క రాజధాని కౌలాలంపూర్. మలేషియా యొక్క కరెన్సీ మలేషియన్ రింగిట్. నెక్స్ట్ వచ్చేసి నర్మదా నదిలో ఆక్టోపస్లను గుర్తించిన గుజరాత్లోని వడోదరలో గల కేంద్రీయ ఉప్పు నీటి జలాల చేపల పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు. సో ఇక్కడ ఈ గుజరాత్లోని వడోదరలో ఉన్న ఈ కేంద్రీయ ఉప్పు నీటి జలాల చేపల పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ నర్మదా నదిలో కొన్ని ఆక్టోపస్లని గుర్తించడం జరిగింది. ఈ ఆక్టోపస్ల యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సిస్టోపస్ ఇండికస్. సో ఈ ఆక్టోపస్లు మనం యాక్చువల్గా చూసినట్లయితే ఈ మహాసముద్రాల్లో, ఈ సముద్ర జలాల్లో ఇవి 50 అడుగుల లోతులో ఉంటాయి. కానీ ఈ గుజరాత్లోని ఖంబాత్ సముద్ర తీరానికి దగ్గరగా గల బాద్బుట్ గ్రామం వద్ద ఈ నర్మదా నది అలాగే ఈ సముద్రం రెండు కూడా కలుస్తాయి. సో ఇక్కడ ఈ రెండు కలిసే ప్రాంతంలో ఈ నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివలన ఇక్కడికి ఈ ఆక్టోపస్లు వచ్చినట్టుగా ఈ శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఆక్టోపస్ల యొక్క శాస్త్రీయ నామం సిస్టోపస్ ఇండికస్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2018లో జాతీయ ప్రాముఖ్యత పొందిన 6 స్మారక చిహ్నాలని ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. 2018 సంవత్సరంలో జాతీయ ప్రాముఖ్యత పొందిన 6 స్మారక చిహ్నాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ఏదైతే ఉందో దీని కింద ఈ 2018 సంవత్సరానికి గాను రక్షిత మరియు జాతీయ ప్రాముఖ్యత పొందిన 6 సైట్లని ఈ భారత పురావస్తు సర్వే ప్రకటించడం జరిగింది. ఈ 6 సైట్లు వచ్చేసి మొదటిగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఓల్డ్ హైకోర్టు బిల్డింగ్, అలాగే ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో రాణిపూర్ జరైల్లో ఉన్న గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలాగే ఈ అగాఖాన్ మరియు హతీఖాన యొక్క ఆగ్రా హవేలీలో ఉన్న 2 మొఘల్ యుగం స్మారకాలు, 5వది వచ్చేసి రాజస్థాన్ ఆల్వార్ జిల్లాలో ఉన్న నీమ్రానా బావోరి, అలాగే 6వ సైట్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని పితోడ్గఢ్ జిల్లాలోని కొట్టలీలో ఉన్న విష్ణు ఆలయం. వీటిని ఈ 2018 సంవత్సరానికి గాను ఈ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 కింద రక్షణ మరియు జాతీయ ప్రాముఖ్యత పొందిన ఈ 6 సైట్లుగా భారత పురావస్తు సర్వే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3 రీజనల్ రూరల్ బ్యాంకులను విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం. సో మన భారతదేశంలో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇవి అగ్రికల్చర్ వాటికి సంబంధించిన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది, లోన్స్ కానీ ఇలాంటి వాటిని. సో వీటిని 3 ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం విలీనం చేసి ఒక బ్యాంకుగా రూపొందించడం జరిగింది. సో ఈ 3 బ్యాంకులు వచ్చేసి పంజాబ్ గ్రామీణ బ్యాంక్, మాల్వా గ్రామీణ బ్యాంక్, సట్లెజ్ గ్రామీణ బ్యాంక్. సో ఈ 3 బ్యాంకులను కూడా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం విలీనం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఏ బ్యాంకులని విలీనం చేసేది అనేది ఈ బ్యాంకుల పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. పంజాబ్ గ్రామీణ బ్యాంక్, మాల్వా గ్రామీణ బ్యాంక్, సట్లెజ్ గ్రామీణ బ్యాంక్. మన భారతదేశంలో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ని పిలుస్తారు.
ಪ್ರಾಂತೀಯ ಗ್ರಾಮೀಣ ಬ್ಯಾಂಕ್ ಲೇಖ ಪಿತಾಮಹುಡಿಯವರು ಎಂ ಎಸ್ ಸ್ವಾಮಿನಾಥನ್. ನೆಕ್ಸ್ಟ್ ವಚ್ಚೇಸಿ ಮಾನವ ವನರುಗಳ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ ಮಂತ್ರಿ ಅಯಿನ ప్రకాశ్ జవదేకర్ 27వ వరల్డ్ బుక్ ఫెయిర్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎన్నో వర్షన్? 27వ వర్షన్. చాలా ఇంపార్టెంట్, ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయిన ప్రకాశ్ జవదేకర్ ఈ 27వ వరల్డ్ బుక్ ఫెయిర్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రారంభించడం జరిగింది. అలాగే దీని యొక్క థీమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 27వ వరల్డ్ బుక్ ఫెయిర్ యొక్క థీమ్ ఏంటి? రీడర్స్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆహార కొరతతో పోరాడుతున్న పశ్చిమ బెంగాల్ యొక్క గిరిజనులు. సో లేటెస్ట్గా మనం చూసినట్టయితే దీని గురించి ఒక అధ్యయనం విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనం గత కొన్ని రోజుల క్రితం చూసినట్టయితే ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న ఈ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఆహార కొరతతో ఒక 7 మెంబర్స్ మరణించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక అధ్యయనం ఇప్పుడు చేయడం జరిగింది. సో ఈ అధ్యయనం పేరు వచ్చేసి యాన్ ఎంక్వైరీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ది ఆదివాసీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ అధ్యయనం చేసింది ప్రొఫెసర్ అమర్త్య సేన్ యొక్క ప్రతిచి ఇన్స్టిట్యూట్ మరియు ఆసియాటిక్ సొసైటీ, ఇవి రెండు కూడా కలిసి ఈ అధ్యయనం చేయడం జరిగింది. సో దీంట్లో ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న ఈ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క విద్య, వీటిని అనుగుణంగా తీసుకొని ఈ స్టడీ అనేది నిర్వహించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న ఈ ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఆహారం, సరిపడినంత ఆహారం అందడం లేదని, దానివల్లనే చాలామంది కూడా మరణిస్తున్నారని చెప్పేసి ఈ స్టడీ తెలపడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. Thank you, friends.